బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ గా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈజీగా క్రాస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకుంటారని కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్ టిప్ చెప్తానండి. ఈ విధంగా మనం 4-5 బ్లౌజులు ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ క్రాస్ కటింగ్ ఎటు వేసుకుంటే కరెక్ట్ గా క్రాస్ కటింగ్ సిస్టర్ అని అడుగుతున్నారు కమెంట్ లో. మీరు ఎటు వేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము ఒక పార్ట్ అది తీసుకుందాము. మీకు సేమ్ కలర్ కాబట్టి కలిసిపోతుంది. నేను సెల్ఫ్ ఇలా కాకుండా ఆపోజిట్ గా తీసుకుంటున్నాను. ఒక పార్ట్ అయితే ఈ విధంగా తీసేసుకొని ఇలా మనం క్రాస్ అంటున్నారు కాబట్టి క్రాస్ ఎటు వేసుకుంటా సిస్టర్ అసలు పర్ఫెక్ట్ గా క్రాస్ ఎట్ సైడ్ అని అడుగుతున్నారు కాబట్టి దీనికి నేనైతే ఇచ్చే క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఇటు మనం క్రాస్ వేసుకోవచ్చు. ఇంకొకటి జస్ట్ మనము ఈ సైడ్ కూడా పర్ఫెక్ట్ గా క్రాస్ కటింగ్ అనేది వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మీరు బ్యాక్ పార్ట్ లో ఇక్కడ మీరు షోల్డర్స్ తీసుకుంటారు కదా ఆ షేప్ వరకు మీరు ఈ విధంగా తీసేసుకొని క్రాస్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్స్పాండ్ అయ్యే చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఇటు సైడ్ ఇందాక నేను వేసాను చూస్తారు ఈ సైడ్ రెండు సైడ్ మీరు క్రాస్ కటింగ్ వేసుకోవచ్చు. కాకపోతే క్లాత్ సేవ్ చేసుకోవడానికి ఎల్బో వరకు హ్యాండ్స్ తీసుకోవడానికి మనం ఈ విధంగా వేసుకుంటున్నాము. ఇక్కడ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఇస్ గా డ్రా చేసేయాలి. ఇదిగోండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ని తీసుకుని క్రాస్ కటింగ్ వేసుకున్నాం కదా, మనకైతే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడైనా సరే అండి, మీరు క్రాస్ కటింగ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేసేసాను చుట్టూరు అన్నాను. ఇక్కడ లెగ్ లూస్ కి ఒక మార్క్ వేసుకున్నానండి, ఆర్మ్ రౌండ్ కి చెస్ట్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ లో నుంచి రెండున్నర ఇంచుల వరకు ఇక్కడ ఫోల్డ్ చేసేసాయి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మీరు ఇక్కడ మీరు ఫోల్డ్ చేసిన 2.5కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మార్క్ చేసుకుంటారు కదా, అప్పుడు మనము కరెక్ట్ గా ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా యాజ్ ఇట్ ఇస్ డ్రా చేసేసి ఇలా తీసేసాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ లో ఈజీ ప్యాటర్న్ లో ఎలా కట్ చేసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అనేది చూద్దాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ 6.5 వరకు వచ్చేసింది. ఇదిగోండి 6.5 వరకు ఇక్కడ మార్క్ చేస్తున్నాను నేను. ఇక్కడ నెక్లెస్ కి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ నెక్లెస్ దగ్గరికి మనము ఈజీగా ఈ స్కేల్ ఒకటి యూజ్ చేసుకోండి. రౌండ్ షేప్ డ్రా చేయడం రాని వాళ్ళకైతే ఈజీ ప్యాటర్న్లు అయితే వచ్చేస్తుంది. స్కేల్ యూజ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది తీసేసుకుందాము. ఓకేనా, డ్రా చేసేసాము. ఇప్పుడు చూడండి క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ నెక్ మనం డ్రా చేసేటప్పుడు ఇక్కడ నెక్ దగ్గర పైకి పోతుంది, అలా రాకుండా షోల్డర్ జారకుండా మనం కూర్చోవాలంటే పర్ఫెక్ట్గా ఈ పావించి నేను తీసినట్టు ఇలా మెడ దగ్గర దింపుగా తీసేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఫ్రంట్ నెక్ 6-6.5 వరకు మనకి వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వేసేటప్పుడు మీరు మెడ పీస్కి 6.5 కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం పావుని తీసాం కాబట్టి ఇక్కడ 6.5కి 6 ఇంచులే వచ్చింది. ఈ విధంగా చిన్న చిన్న సింపుల్ టిక్స్ మీరు ఫాలో అవుతూ ఈ విధంగా మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో ఫోల్డ్ చేశారు కదా 2 ఇంచులు, ఆ 2 ఇంచులు కరెక్ట్గా ఇక్కడైతే మీకు సరిపోయింది. ఓకేనా, ఈ విధంగా అయితే మీకు పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసిన 2 ఇంచులు పట్టీకి భుజం నుండి క్రాస్ బెల్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి చూడండి 3.5 ప్లస్ 1 ఇంచ్ ఈ విధంగా, అంటే మెడ 3.5 ఉంటుంది ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చంక నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పొడవు 5.5 ఉంటుంది, మనం హాఫ్ యాడ్ చేసుకోవాలి. అంటే అన్ని సైజుల వారికి ఇదేనా అని క్వశ్చన్ రావచ్చు మీకు. కాకపోతే ఇది 36-35 సైజ్ కాబట్టి మనము ఈ సైజ్కి ఇంత అని నేను మెజర్మెంట్ ఇస్తున్నాను. సైజుల వారీగా మెజర్మెంట్ ఇస్తూ ఉన్నాను. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సైజుల వారీగా అన్ని మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. చూడండి ఈ విధంగా మనము భుజం నుండి క్రాస్ బెల్ట్ పొడవు 12.5 అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెడ నుండి, భుజం నుండి, చంక నుండి ఈ మూడిటిని మనము ఈజీగా కలిపేసుకోవాలి ఓవెల్ షేప్ ఆకారంలో. చూస్తున్నారు కదా ఈ విధంగా, ఇదిగోండి చూసారా, ఈ విధంగా చక్కగా మనము భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇది మీకు సెంటర్ పాయింట్ అన్నమాట, కీ పాయింట్ లాగా. ఇది కనుక మీరు తక్కువ పెట్టుకున్నారంటే మీకు ఇది బ్రెస్ట్ సైజ్కి పైకి వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఉంది, ఇక్కడ మీరు లోత్ అనేది తీసుకోవాలి. చూడండి ఆర్మ్ రౌండ్ మీరు డ్రా చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా, దీంట్లో మీరు ఈ విధంగా మార్క్ చేసుకొని తీసేసేయాలి. చంక లోతు ఇక్కడే ఎక్కువ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి పైకి వెళ్ళిపోతుంది ఈ విధంగా. ఇదిగోండి మనము ఈజీగా
బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీ ప్యాటర్న్లో ఎలా తీసుకోవాలని చూసారు కదా. ఇక్కడ వచ్చే క్రాస్ కటింగ్లో వచ్చే క్రాస్ బెల్ట్ మటుకు తీసుకోకూడదండి. మళ్ళీ ఈ బెల్ట్ తీసుకొని ఖర్చుల కొరకు కొంచెం యాడ్ చేసుకొని ఇదే బెల్ట్ షేప్ అంతా ఇదే తీసేసుకోవచ్చు మీరు. కాకపోతే కింద జస్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ కొరకు కలుపుకొని తీసుకోవచ్చు. తర్వాత విడ్త్ దగ్గర ఒక 2 ఇంచెస్ తీసేసేయండి. ఇక్కడ ఈ విధంగా 2 ఇంచెస్ తగ్గించేయండి. అప్పుడు మీకు ఈ 2 ఇంచెస్ ఎందుకు తగ్గించాలి అంటే ఇక్కడ మీరు వేస్తారు కదా డాట్, ఇదిగోండి ఇక్కడ నుండి నేను ఇప్పుడు డాట్స్ చెప్తున్నాను చూడండి, 2.5 వరకు తీసుకోండి, 2.5కి మార్క్ చేసుకున్నారు కదా. తర్వాత ఈ సైజుకి నేను డాట్స్ చెప్తున్నాను, ఈ సైజుకి 2 ఇంచుల వరకు మార్క్ చేసుకుంటున్నాను. అంటే 2.5 వదిలేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ డాట్స్ కోసం 2 ఇంచులు, ఈ రెండింటిని 1 ఇంచ్కి సెంటర్ పాయింట్ చేసుకొని, ఇదిగోండి 1 ఇంచ్కి సెంటర్ పాయింట్, మళ్ళీ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఈ సైజ్కి. ఇప్పుడు ఈ విధంగా మనము సెంటర్ డాట్ అనేది మార్క్ చేసుకున్నాం చూడండి. ఇలా ఈ డాట్ పడుతున్నాం కదా 2 ఇంచులు, అందుకోసం ఈ బెల్ట్లో 2 ఇంచులు మీరు తీసేసేయండి. విడ్త్ నేను చెప్పేది బెల్ట్ విడ్త్, బెల్ట్ లెంత్లో ఖర్చు కొరకు ఇక్కడ స్టిచ్చింగ్ కొరకు కొంచెం కలుపుకోండి. ఇదే ఇక్కడ షేప్ వచ్చేసి ఇదే తీసేసుకోవచ్చు, కటింగ్లో వస్తుంది కదా, ఇదే తీసేసుకొని మీరు స్ట్రెయిట్ పీస్ కింద వేసుకొని తీసుకోవచ్చు అటు సైడ్ కార్నర్లో అలా. ఓకేనా, ఈ బెల్ట్ తీసుకోవచ్చు. చాలామందికి ఇక్కడ విడ్త్ ఎంత తీసుకుంటారు, ఇక్కడ ఎంత తీసుకుంటారు, తర్వాత మీరు బెల్ట్ కూడా విడిగా చెప్పండి అంటున్నారు, మీకు సందేహమే లేదండి. ఇక్కడ ఏంటంటే వచ్చిన బెల్ట్ని క్రాస్ కటింగ్లోదే తీసుకోకుండా కుట్టేటప్పుడు సాగిపోతుంది, ఇది కాకుండా మీరు ఈ బెల్ట్ని కొంచెం పెంచుకొని స్టిచ్చింగ్ కొరకు ఇక్కడ పోతుంది కాబట్టి ఇది తీసేసుకోవచ్చు, ఇక్కడ 2 ఇంచులు తగ్గించవచ్చు. ఇక్కడ డాట్ చూసారు కదా 2.5 ఇంచులు తీసుకున్నాను ఈ సైజ్కి. తర్వాత సైడ్ డాట్ కూడా చెప్పండి అంటారు కాబట్టి ఇక్కడ సైడ్ డాట్ చూడండి, 2.5 మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా వస్తుంది సైడ్ డాట్ కూడా ఇలా. ఓకేనా, ఇక్కడ కార్నర్ డాట్ చూడండి, 3.5 వరకు మార్క్ చేసుకోవచ్చు ఇలా, 3.5 వరకు మార్క్ చేయచ్చు ఇదిగోండి. ఈ 3 డాట్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్ వేలో కట్ చేస్తే కనుక మీకు గతుకులు లేకుండా ఇక్కడ నీట్గా పర్ఫెక్ట్గా అయితే మనకి కటింగ్ చక్కగా వచ్చేస్తుందన్నమాట. కత్తెర భుజం నుండి చంక రౌండ్కి తిప్పాలి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా రౌండ్ రావాలండి ఎప్పుడైనా సరే, అప్పుడే మీరు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అక్కడక్కడ గతుకులు లేకుండా నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా మీరు పైనుంచి రావచ్చు కింద నుంచి రావచ్చు, కాకపోతే నెక్ దగ్గర చక్కగా ఇలా ఇది పూర్తిగా ఓపెన్ చేసేసేయండి కత్తెరని, రౌండ్ ఎండ్ అయ్యే వరకు క్లోజ్ అవ్వాలి. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.